మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. సీఎం ఏక్నాథ్ షిండే సభలో బలపరీక్ష ఎదుర్కొనున్నారు. నిన్న స్పీకర్ ఎన్నిక జరగగా ఇవాళ షిండే తన మెజారిటీని నిరూపించుకోబోతున్నారు. 288 మంది సభ్యులు గల మహా అసెంబ్లీలో మెజారిటీ మార్క్ దాటాలంటే 144 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాగా బీజేపీ 106, శివసేన రెబల్స్ 39 మంది ఇండిపెండెంట్ల మద్దతుగా షిండే ఈజీగా విశ్వాస పరీక్ష గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే షిండే ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్సీపీ నేత శరద్ పవార్. మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. షిండేకు మద్దతు పలికిన రెబల్స్లో అనేక మంది అసంతృప్తితో ఉంటున్నారంటున్నారు పవార్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మహారాష్ట్ర అసెంబ్లీలో ఏక్నాథ్ షిండే బలపరీక్షకు సంబంధించి అప్డేట్స్ ఏంటి శివ? శివ, మహారాష్ట్ర అసెంబ్లీలో ఏక్నాథ్ షిండే బలపరీక్షకు సంబంధించి అప్డేట్స్ ఏంటి శివ చెప్పండి. వినిత, మహారాష్ట్రలో నూతనంగా ఏర్పడిన షిండే ప్రభుత్వం మరికాసేపట్లో విశ్వాస పరీక్ష ఎదుర్కోబోతోంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే ఈ మహారాష్ట్ర శాసనసభ 2వ రోజు సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదటగా ప్రభుత్వానికి సంబంధించి విశ్వాస పరీక్షకు సంబంధించి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత ఈ అంశానికి సంబంధించి ఓటింగ్ జరగనున్నట్టుగైతే తెలుస్తోంది. ఇక ముఖ్యంగా ఈ మహారాష్ట్రలో నూతన ప్రభుత్వ విశ్వాస పరీక్ష నేపథ్యంలో అటు కీలక పరిణామాలు కూడా చోటు చేసుకున్నటువంటి సందర్భం అయితే కనపడుతోంది. ఇప్పటికే ఈ విశ్వాస పరీక్షకు సంబంధించి ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో పాటుగా బీజేపీ ఎమ్మెల్యేలంతా కూడా ఇప్పటికే విశ్వాసంతో కనపడుతా ఉన్నారు. నిన్న స్పీకర్ ఎన్నిక సందర్భంగా మెజారిటీ మార్కును దాటి దాదాపు 20 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇప్పటికే ఈ పక్షాలకు లభించిన నేపథ్యంలో ఇవాళ జరిగేటువంటి ప్రభుత్వ విశ్వాస పరీక్షకు సంబంధించి కూడా ఇదే స్థాయిలో విజయం సాధిస్తామని వారైతే ఆశాభావం వ్యక్తం చేసినటువంటి సందర్భం అయితే కనపడతా ఉంది. ఇక ఇప్పటికే మహారాష్ట్ర అసెంబ్లీ ఎమ్మెల్యేల లెక్క ప్రకారం చూస్తే మాత్రం దాదాపుగా 144 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించాల్సి ఉంటుంది. ఇదే మెజార్టీ మార్పు. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం నిన్న జరిగినటువంటి స్పీకర్ ఎన్నిక సందర్భంగా ఇటు ఏక్నాథ్ షిండే వర్గంతో పాటుగా బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి స్పీకర్ గా బరిలో నిలిచిన నేపథ్యంలో ఆయనకు దాదాపుగా 164 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. అంటే మెజార్టీ మార్కును దాటి 20 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించినట్టు అదనంగా లభించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలోనే ఇవాళ కూడా దాదాపుగా 164 నుంచి 170 వరకు తమకు ఎమ్మెల్యేల మద్దతు లభిస్తుందని అటు ఏక్నాథ్ షిండే వర్గం నుంచి ఇటు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నటువంటి సందర్భం అయితే కనపడతా ఉంది. ఇక నిన్న జరిగినటువంటి స్పీకర్ ఎన్నిక సందర్భంగా మహావికాస్ అగాడి కూటమికి కేవలం 107 మంది ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే లభించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇవాళ జరిగేటువంటి ఏదైతే ప్రభుత్వం సంబంధించి విశ్వాస పరీక్షకు సంబంధించి కూడా ఇదే పరిణామాలు చోటు చేసుకుంటాయని కూడా ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తా ఉన్నారు. సునాయాసంగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం విజయం సాధిస్తుందని కూడా చెప్తూ ఉన్నారు. అయితే మరోవైపు ఇటు ఇవన్నీ పరిణామాలు చోటు చేసుకుంటున్నప్పటికీ అటు నిన్న స్పీకర్ ఎన్నిక సందర్భంగా ఏదైతే ఏక్నాథ్ షిండే వర్గం నుంచి జారీ అయినటువంటి విప్ను ఉల్లంఘించినందుకు అటు శివసేన పార్టీలో ఉద్దవ్ ఠాక్రే వైపు ఉన్నటువంటి 16 మంది ఎమ్మెల్యేలపైన
అనర్హత వేటువేయాలని ఆ స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వీరందరి పైన 16 మంది పైన అనర్హత వేటు చర్యలు తీసుకోవాలని అయితే నూతనంగా ఎన్నికైనటువంటి శివసేన పార్టీ విప్ భరత్ గోగవాలే ఈ మేరకు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఈ పరిణామాలు కూడా కొంత ఉత్కంఠను రేపుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతోంది. మరోవైపు నిన్న స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కూడా ఏదైతే శివసేన పార్టీ విప్ గానే పరిగణించడం ఏకనాథ్ షిండే వర్గం జారీ చేసినటువంటి విప్ ను మొత్తంగా శివసేన పార్టీ విప్ గా పరిగణించడాన్ని ఇప్పటికే ఇటు శివసేన పార్టీ సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను కూడా ఏదైతే జూలై 11వ తేదీన పెండింగ్ లో ఉన్నటువంటి మిగిలిన పిటిషన్లతో కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టుకు అంగీకరించింది. ఇక మరోవైపు ప్రస్తుతం కొద్దిసేపు క్రితమే మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. అయితే మొదటగా దీనికి సంబంధించి ప్రభుత్వ విశ్వాస పరీక్ష సంబంధించి తీర్మానం ప్రవేశపెడుతున్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. ఆ తర్వాత మొత్తం ఓటింగ్ కూడా జరగనుంది. అనంతరం పెరిగేటువంటి ఎవరు విజయం సాధించారనే అంశానికి సంబంధించి నూతన స్పీకర్ ప్రకటించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయనే అంశానికి సంబంధించి అయితే కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే ఇటు శివసేన పార్టీలో ముఖ్యంగా రెండు వర్గాలు ఇటు ఏకనాథ్ షిండే వర్గం కావచ్చు అటు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి సంబంధించి స్పీకర్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారనే అంశానికి సంబంధించి అయితే కొంత ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇక మరోవైపు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బల పరీక్షలో ఎవరు ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏకనాథ్ షిండే నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వమే సునాయాసంగా విజయం సాధిస్తుందనే అంశానికి సంబంధించి అయితే కొంత ఇండికేషన్ అయితే స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ఇక ఈ ప్రభుత్వం విశ్వాస పరీక్ష విషయాన్ని పక్కన పెడితే మరోవైపు ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మహారాష్ట్రలో ఈ రాజకీయ సంక్షోభానికి మరో కీలక వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సందర్భం కనపడుతుంది. ముఖ్యంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భం అయితే స్పష్టంగా కనపడుతోంది. నిన్న జరిగినటువంటి ఎన్సీపీ ఎమ్మెల్యేల సమావేశంలో శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం 6 నెలలకు మించి కొనసాగదని ఆయన వ్యాఖ్యానించారు. ఏదైతే ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవి చేపట్టినటువంటి ఏకనాథ్ షిండే వర్గం వైపు ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో చాలా వరకు అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేలందరూ అంటే ముఖ్యంగా ఎన్సీపీ ఎమ్మెల్యేలంతా కూడా మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కావాలంటూ ఆయన సూచనలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి ఎమ్మెల్యే కూడా తమ తమ శాసనసభ నియోజకవర్గాల్లో విస్తృత స్థాయిలో పర్యటించాలని కూడా ఆయన సూచన చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం ఇటు ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కూడా అంటే రాజకీయ సంక్షోభం ముగుస్తుందని అనిపించినప్పటికీ ప్రస్తుతం వివిధ పరిణామాలను చూస్తే మాత్రం ఈ సంక్షోభ రాజకీయం ఇంకా కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇటు శివసేన పార్టీలో చీలిక వర్గం కావచ్చు, మరోవైపు ప్రభుత్వంలో ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా మరింత రాజకీయాలు పరిణామాలు మారే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తా ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.